నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. సో సార్, ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏంటి డైరెక్ట్గా రాజకీయాలకు వెళ్ళిపోయావు? రాజకీయాలమ్మా బాగలేవు, రాజకీయాలు బాగలేవు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ప్రజలందరూ ఎట్లా అనుకుంటున్నారు అంటే, రాజకీయాలంటే ఒక బూతు, రాజకీయాలంటే ఒక నాన్ సెన్సు, రాజకీయాలంటే ఒక అవినీతి అన్నట్టు చాలా మంది చెప్తుంటారు. సార్ మీరు రాజకీయాల వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది, మీరు వెళ్ళకండి సార్, రాజు అది చాలా బురద సార్ రాజకీయము. నేను అంటున్నా, మరి రాజకీయం లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు బాబు? రాజకీయం లేకపోతే గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు? అంతే. సో మొత్తం దేశం అంతా కూడా దొంగల పాలైపోతుంది. దొంగలు డైరెక్ట్గా ఇప్పుడు ఇండైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అప్పుడు డైరెక్ట్గా అటాక్ చేస్తారు నిన్ను, ఆటవిక జాతుల్లాగా ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ ఉండాలంటే రాజకీయం ఉండాలి, కాకపోతే మంచి రాజకీయాలు ఉండాలి. ఇప్పుడు మనం అందరం చూసే రాజకీయాలని చాలా జుగుప్సకరంగా ఉన్నాయి కాబట్టి రాజకీయాలంటే ఒక చెడు అభిప్రాయం ఉంది.